వెల్కమ్ టు విజయవాడ టైమ్. ఇది పేదవాడి గుండె చెప్పడం. ఇప్పుడు మనం ఉన్న మొగల్ రాజ్పురంలోని పిస్తా హౌస్ లో. మరి పిస్తా హౌస్ అంటే ప్రత్యేకంగా చెప్పకర్లేదు, ఆ నేమ్ లోనే అర్థమైపోతుంది కదా. ఇక్కడ దొరకని ఐటమ్స్ అన్నీ ఉంటామండి. ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, కేక్స్ ఉన్నాయి, ఈవెన్ బిర్యానీ కూడా ఉంది. మరి వాటిని అన్నింటినీ ఒకసారి చూసి చూద్దామా. చూసారు కదండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, గాజు బర్ఫీ, బాదం హల్వా, గులాబ్ జామ్, ఎమ్మీ చాలా బాగుంటాయి అనమాట. మరి నాకైతే చోరుడిపోతుంది. మరి మీరు కూడా ఇది టేస్ట్ చూడాలంటే వెంటనే మన మొగల్ రాజ్పురంలోని పిస్తా హౌస్కి రావాల్సిందే. మరి మన పిస్తా హౌస్లో ఓన్లీ ఐస్ క్రీమ్స్, కాజు స్వీట్స్ అండ్ బిర్యానీ మాత్రమే కాదండి, మీ పిల్లలకి ఇష్టమైన కేక్స్ కూడా ఉన్నాయన్నమాట. మరి వాటిని ఒకసారి చూద్దామా. చూసారు కదండి ఎన్ని కేక్స్ ఉన్నాయో, ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి. నాకైతే అసలు ఊడిపోతుందండి. మరి నాకు ఇలా ఉందంటే మీ పిల్లలు వస్తే ఇంకా మిమ్మల్ని కొనిపించకుండా కాల్ చేయకుండా వెళ్ళరనమాట. సో వెంటనే ఇక్కడ విజిట్ చేసి మీకు ఇష్టమైన కేక్స్ అండ్ స్వీట్స్ కొనుక్కోండి. కదండి మరి పిస్తా హౌస్లో ఐస్ క్రీమ్స్, కాజు స్వీట్స్, నాట్ ఓన్లీ కేక్స్ ఒకటే కాదు, ఇంకా రంజాన్ మన స్టార్ట్ అయిందంటే మనందరికీ ఫేవరెట్ డిష్ ఏంటి, ముస్లిమ్స్ హిందూస్ అనే కాదు ప్రతి ఒక్కరు తినాల్సిన ఐటమ్ ఏముంది, హలీం అనమాట. మరి ఆ హలీం కూడా మన పిస్తా హౌస్లో అవైలబుల్గా ఉంది. సో ఒకసారి దాన్ని కూడా టేస్ట్ చేసి వచ్చేద్దాం. ఓ ఎమ్మీ ఎమ్మీ అనమాట అసలు నాకు మీ దాకా నేను అప్పుడే పెట్టాను. సో మీరు కూడా ఇలాంటి టేస్ట్ మీకు కూడా కావాలంటే వెంటనే విచ్చేయండి మన పిస్తా హౌస్. మరి ఇప్పటి వరకు హలీం ఫేమస్ అంటే హైదరాబాద్ అనుకుంటాం కదా మనందరం, కానీ ఇప్పుడు మన విజయవాడలో కూడా హలీం చాలా ఫేమస్ అయిపోయిందండి. కానీ ఎందుకు అనుకుంటున్నారా, మన పిస్తా హౌస్ వల్ల. మన పిస్తా హౌస్లో దొరికే ఈ హలీం తింటే మీరు ఇంకా హైదరాబాద్ వెళ్ళనే అక్కర్లేదు. సో వెంటనే విజిట్ చేయండి మన మొగల్ రాజ్పురంలోని పిస్తా హౌస్. చూసారు కదా మరి మన పిస్తా హౌస్లోని ఐస్ క్రీమ్స్, స్వీట్స్ అండ్ బేకరీ ఐటమ్స్ అన్నీ చూసారు కదా. మరి దీని అందరికీ కారణమైన దాని మేనేజింగ్ డైరెక్టర్ నిర్మల్ గారు మనతో ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడేద్దాం. హాయ్ సార్. ఓకే చెప్పండి, మీకు ఐడియా ఇక్కడ పిస్తా హౌస్ స్టార్ట్ చేయాలని చెప్పి, దీంట్లో ఎస్పెషల్లీ మన హలీం స్టార్ట్ చేయాలని చెప్పి మీకు ఎందుకు ఐడియా వచ్చింది, ఎలా వచ్చింది? పిస్తా హౌస్ హలీం 5 ఇయర్స్ నుంచి విజయవాడలో ఉందండి. తర్వాత లాస్ట్ ఇయర్ మేము హలీంతో పాటు పిస్తా హౌస్ ఇస్ ఫేమస్ ఫర్ బేకరీ అండ్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ కూడా, బిర్యానీ అది హైదరాబాద్ స్పెషాలిటీస్. సో నేను హైదరాబాద్లో ఉంటాను. సో నాకు ఆ ఫుడ్ నచ్చి, యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు. సో ఆంధ్రాకి కూడా మనము హైదరాబాదీ స్పెషల్స్ తీసుకురావాలి, ఎస్పెషల్లీ డివిజన్ తర్వాత మనకి ఇక్కడ ఒక అథెంటిక్ హైదరాబాదీ రెస్టారెంట్ ఉండాలనే ఒక ఐడియాతో పిస్తా హౌస్ లాస్ట్ ఇయర్ ఇక్కడ స్టార్ట్ చేయడం అయింది. అండ్ అందరికీ తెలిసిందే పిస్తా హౌస్ ఈజ్ వరల్డ్ ఫేమస్ ఫర్ హలీం. సో ఆబ్వియస్లీ పిస్తా హౌస్ పెట్టాక ఎవ్రీ రంజాన్ మంత్లో మనం హలీం అది ఇక్కడ అరేంజ్ చేస్తున్నాము. సో దీనికోసం ప్రత్యేకంగా మనకి హైదరాబాద్ నుంచి టీమ్ వచ్చి ఎవ్రీ రంజాన్ మంత్ ఇక్కడే కుక్ చేస్తారు. అందరికీ ఆ క్వశ్చన్ ఉంటుంది, ఇది డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి వస్తుందా హలీం, లేదా ఇక్కడ కుక్ చేస్తున్నారా అని. సో లాస్ట్ 5 ఇయర్స్గా హలీం ఇక్కడే కుక్ చేయటం అవుతుంది. చూసారు కదా వ్యూవర్స్ మరి వాటి పిస్తా హౌస్లోని స్పెషాలిటీస్. మరి నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీ స్మైలింగ్, దిస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. గుడ్ నైట్.